హలో హలో నమస్తే పాషం అన్న. నమస్తే నమస్తే అన్న. ఇవాళ దిశలో ఒకటి వచ్చింది, ఆదివాసీలు కాల్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు అధికారులు వాళ్ళ గుత్తికోయలకు నోటీసులు ఇచ్చారట. తర్వాత స్థానికంగా మీరు ప్రెషర్ చేసి గుత్తికోయలు తరిమి కొట్టారని ఒక రకంగా చెప్తున్నారు. రెండోది ఏంటంటే, నిన్న సీతారాం నాయక్ మాట్లాడుతూ ఈటీవీలో గుత్తికోయలు బీసీలు అని చెప్పాలని అంటుండ్రు. నిజంగా అసలు లంబాడలు 74 వరకు గిరిజనులు గారు, ఆ సీతారాం నాయక్ ఆ మాట మాట్లాడు ఎంతవరకు సమంజసము? మరి ఇంతవరకు దుర్గాప్రసాద్ అన్నారు ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, ప్రపంచాన్ని కాదు భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచంలో ఆదివాసులకు రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయి, ఇక్కడ తెలిసి తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా, దీని వెనుక ఎందుకు ఇలా చేస్తుంది పాషమన్న? పాషమన్న మాట్లాడండి. ఆదివాసులు భారతదేశంలో మూలవాసులు, వాళ్ళదే ఇక్కడ ఆస్ట్రలాయిడ్ రేస్ ను చంపేసి ఎట్లనైతే వాళ్ళు ఈ దేశంలో ఇది ఎవరు లేని ప్రాంతము, టెర్రా నల్ల తన ఆస్ట్రేలియా ఏదైతే నేరస్తులు చెప్తుందో అటువంటిదే ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళా రావాలని ఆఖరికి మూలవాసుల నిజాం కూడా గుర్తించాల్సి వచ్చింది. ఏమన్నా మళ్ళా ఏమన్నా రావాలి, మళ్ళా కొమరంబీం రావాలి, మళ్ళా బిర్సాముండ అందుకొని రావాలి, అటువంటి గుర్తు ఏర్పడే దేశంలో వాళ్ళు వస్తే తప్ప ఆదివాసి ఇక్కడ బొక్కరు. 1000 సంవత్సరాలు ఉంది, ఒక్క ఆస్ట్రేలియా చూస్తే 50,000 నుంచి ఆస్ట్రేలియాలో ఉందని వాళ్ళు రూల్ చేస్తున్నారు. అట్లనే ఇక్కడ కూడా 1,00,000 సంవత్సరాల నుంచి ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. వాళ్ళని తరిమేయడమే తప్పు, శంకర్ నాయక్ చెప్పడం కూడా తప్పు. ఇది ఆదివాసులు, ఆదివాసులు ద్రావిడియన్ రేస్, ద్రావిడియన్ రేస్ వాళ్ళు తక్కువ ఆర్యన్ రేస్ మధ్యన ద్రావిడియన్ రేస్ మధ్యన తగాద పడడం సరైన కాదు. ఆ శంకర్ నాయక్ చెప్పింది ఎవరు, ఆయన స్క్రిప్ట్ చదువుకుంటాడు, అధికార పార్టీల మీద ఆ స్క్రిప్ట్ రాసిచ్చారు, ఆయన చదువుకున్నాడు అంతే. ఆయన స్క్రిప్ట్ చదువుకున్నాడు, ఆయనకి ఏమి జరుగుతుందో తెలిసే అవకాశం కూడా లేదు. ఇది దారుణమైన తప్పది. ఈ అన్నిటికీ కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీజేపీ కూడా దీంట్లో కుమ్మక్కయ్యిందని మాకు అనిపిస్తుంది. ఏ ఒక్క పార్టీ కూడా మేము రమ్మని చెప్తే ఆల్ పార్టీ మీటింగ్ పెడతామంటే ఒక్క పార్టీ కూడా సిద్ధంగా లేదు. అన్ని పార్టీల కింద కలిసిపోయి చెప్తున్నారు. అందుకని ఆదివాసీ ఒకరు కుట్ర జరుగుతుంది. ఏమంటే అవి చెప్తున్నారు తోడు చేస్తున్న ఏంటంటే వాళ్ళకు అక్కడ 1000 సంవత్సరాల తర్వాత ఉన్నట్టు వాళ్ళ వ్యవసాయ విధానం పోలే, 1000 సంవత్సరాలు పోలే కాబట్టి వాళ్ళకు అక్కడ భూమి హక్కులు ఇవ్వాలని చెప్తున్నారు. అదే జయరాం రమేష్ అమలు చేస్తారు పారిశుద్ధ రైతు శాఖ లో. అందుకని దాని పోలు హక్కులు తీసేయడం అనేది అక్కడ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ తరమేళం చూస్తారు. బిర్సాముండా వస్తే తరమేళం చూస్తున్నారు. మనం చూసినాం కదా అసలు ఏం జరిగింది కొమరంభీం తర్వాత. కొమరంభీం వాళ్ళందరూ తరమేళం చూస్తే పోరు పేరు పేరు చెప్తే ఆందోళన జరిగింది. కొమరంభీంతో అంతకంటే ముందు రాంజీగోండ్ 1000 మందిని ఉరిదీసినారు, 1000 కూడా మరిపి అయినా ఎక్కడ పోలేదు. అంతకంటే దరిద్రం తర్వాత వచ్చింది, ఇప్పుడు దానికంటే కూడా దరిద్రం వస్తుంది. ఈ మనుషులే కాదు ప్రభుత్వం వాళ్ళు రాక్షసులు. ప్రభుత్వీకరణ రాక్షసీకరణ జరిగింది, వాళ్ళందరూ తిరిగి మానవీకరణ చేయాలి, రీహ్యుమనైజ్ చేయాలి. వాళ్ళు డెమనైజేషన్ జరిగింది, డెమనైజేషన్ జరగాలని రీహ్యుమనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది, అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. థ్యాంక్ యూ అన్న. మరి దీని మీద ఎందుకంటే చట్టాలు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మరి గుత్తికోయలు వాళ్ళు బీసీలు అని చెప్పి మాట్లాడి వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలన్నది మాత్రం భావ్యం కాదు. దీని మీద కంపల్సరీ ఒకటి రౌండ్ టేబుల్ సమావేశంతో ఏర్పాటు చేయాలన్న పాశమన్న చేయాలి. అందరూ కలిపి చేద్దాము. రా వీళ్ళైతే వచ్చినట్లేదు, రా ఏ పార్టీ వచ్చినట్లేదు. నేను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిన బీజేపీ ఆఫీస్తో మాట్లాడినా వాళ్ళు ఎవరు వచ్చినట్లేదు. వాళ్ళందరూ వాళ్ళు కూడా గతంలో అదే చేసినారు కాబట్టి మనమే చేయాలి, సభ్య సమాజమే చేయాలి. అందుకని మొత్తం మనం సొసైటీ అనేది దానికి మాలిక పోయింది, ఆత్మ పోయింది, గుండె పోయింది, మెదడు కూడా పోయింది, చివరికి ఎన్ని పూసలు కూడా పోయింది. మళ్ళా దానికి ఎన్ని పూసలు ఆత్మ నాలుక మెదడు ఉంది అన్ని కలిగించాలి. మీరు పూర్తి నాశనం అయిపోతారు సమాజం. మీరు వాళ్ళు పోతారు, రేపు ఇంకోటి పోతారు, ఇలా గోండ్లు ఇలా గుత్తికోయలు పోతారు, 8 గోండ్లు పోతారు. ఇప్పటికే 300 గ్రామాలు మునిగిపోతుంటే కోయలు కొండలు ఎవరు అడుగుతున్నారు, వాళ్ళు ఎట్లా తరిమేస్తారు? ఆ సమయంలో ఎవరు మాట్లాడారు? ఎలా ఇచ్చే పార్టీ ఎవరు ఎవరు అంటారు? అందరూ మునిగిపోతున్నారు కదా. ఎందుకు ఒక్కడెవరు మాట్లాడారు? అందుకనే బీజేపీ మాట్లాడారు, అందుకనే కాంగ్రెస్ మాట్లాడారు. దీంట్లో అందరు నేరస్తులే, జగన్ నేరస్తులే, కేసీఆర్ నేరస్తులే, జగన్ మోదీ కాంగ్రెస్ కు నేరస్తులు, అందరు నేరస్తులే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సమయం కేటాయించినందుకు. ఇది దుర్గా